పెద్దపల్లి జిల్లాలో గడిచిన 48 గంటలుగా అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆశ్చర్యకరంగా సుల్తానాబాద్ మండలంలో మాత్రమే సాధారణ వర్షపాతం నమోదు కావడం విశేషం. ఇక మిగిలిన 13 మండలాల్లో భారీ అతి భారీ వర్షపాతం నమోదు అయింది. ఈ వర్షాకాల సీజన్ ఒకేసారి ఎడతెరిపిని ఇవ్వకుండా వర్షం కురియడంతో 2 రోజులుగా జనజీవనం స్తంభించిపోయింది. ఇతర దైనందిన కార్యక్రమాలకు చిక్కులు ఏర్పడ్డాయి. ఒకేసారి కుండపోతగా కురిసిన వర్షాల కారణంగా జిల్లాలో ఎక్కడ కూడా ముస్లింలు ఈద్గాలకు వెళ్లి ప్రార్థనలు చేసుకోలేకపోయారు. ఆదివారం కావడంతో జనం ఇల్లు వదిలి బయటకు రాలేకపోయారు. 2 రోజుల భారీ వర్షాలకు జనం అతలకుతలం అవుతుండగా మరో 2 రోజులు ఇదే పరిస్థితి ఉందని గమనించిన రాష్ట్ర ప్రభుత్వం వరుసగా పాఠశాలలకు 3 రోజుల పాటు సెలవులను ప్రకటించింది. అతి భారీ వర్షాలను దృష్టిలో ఉంచుకొని ఎవరు ఇంటి నుండి బయటకు రావొద్దని ప్రభుత్వం హెచ్చరిస్తోంది. ఆదివారం వర్షం దెబ్బకు ముస్లింలు బక్రీద్ పండుగను ఘనంగా జరుపుకోలేకపోయారు. వాన దెబ్బతో బక్రీద్ వేళ నాయకుల అలాయ్ బలాయ్ రద్దు చేసుకున్నారు. వర్షాకాలం ప్రవేశించి నెల రోజులు గడుస్తుండగా రైతులు వాన కోసం ఎదురుచూస్తున్న వేళలో వానదేవుడు ఒక్కసారి 48 గంటలుగా ఏకదాటిగా కురిపించిన వర్షంతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. గ్రామాల్లోని చెరువుల్లో 48 గంటల వర్షానికి పావలావంతు నీరు చేరింది. పెద్దపల్లి జిల్లాలో 2 రోజుల వర్షపాతం నమోదైంది. మరో 2 రోజులు ఇదే మాదిరి వర్షాలు ఉంటాయని రాష్ట్ర వాతావరణ శాఖ చెబుతోంది. పెద్దపల్లి జిల్లాలో సుల్తానాబాద్ మండలంలో మాత్రమే సాధారణ వర్షపాతం నమోదు కాగా మిగిలిన 13 మండలాల్లో భారీ అతి భారీ వర్షపాతం రికార్డైంది. ఇక జిల్లాలో వరుసగా పడే వర్షం వల్ల పాతమట్టి గూడల ఇళ్లల్లో నివసిస్తున్న వారు గమనించవలసిందిగా, జాగ్రత్తలు పాటించవలసిందిగా అధికారులు సూచిస్తున్నారు. వ్యవసాయ సీజన్కు కావలసిన నీరు ఢోకా లేకుండా పోయింది. వాన కోసం ఎదురుచూస్తూ చాలా గ్రామాల్లో వరినాట్లు వేగంగా సాగలేకపోయాయి. ఇప్పుడు వర్షపెట్టి వానలు కురియడంతో ఇక పంటల పరిస్థితి మెరుగైంది. వానాకాలపు కష్టాలు నష్టాలు రైతులు అధిగమించవచ్చు. 2 రోజులకే చెరువుల్లో పావలవంతు నీరు చేరింది. మరో 2 రోజులు సైతం వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ చెప్పడంతో రైతాంగం సంతోషిస్తుంది. ఇక ఆదివారం జరగాల్సిన హిందూ ముస్లింల పండుగలకు వర్షం ఇబ్బందులకు గురిచేసింది. ముస్లింలైతే ఈద్గాలకు వెళ్ళి నమాజ్ చేసుకోలేక చాలామంది ఇళ్లల్లో సమీపంలో ఉన్న మసీదులో మాత్రమే ప్రార్థనలు పూర్తి చేశారు. హిందువులు మాత్రం తొలి ఏకాదశి పండుగను నాన్ వెజ్లతో జరుపుకున్నారు. శని ఆదివారాలు వరుసగా రావడం, అవి సెలవు దినాలు కావడంతో ఉద్యోగ కుటుంబాలకు వ్యాపార కుటుంబాలకే సంతోషాన్నిచ్చాయి. మరో 2 రోజుల వర్షం అంటేనే విచారపడుతున్నారు. ఇక పెద్దపల్లిలోని రామకృష్ణ టాకీస్ గల్లీలో దశాబ్ద కాలంగా చికాకు పెట్టే మురుగునీటి వానాకాలపు కష్టం తొలగిపోవడం ఎస్సీ కాలనీ వాసులు సంతోషపడుతున్నారు. ఈసారి నుండి గల్లీ గల్లీగానే కనిపిస్తోంది. చెరువు నీటి సీన్ నుండి బయటపడ్డారు.